మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జై వాసవి. అమృతత్వ స్వరూపులైన ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. నా పేరు గరకపాటి జయలక్ష్మి వెంకట్, వాసవి సిస్టర్స్, బెంగళూర్. దయచేసి ముందుగా ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ఈరోజున మనము 11వ భాగంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి జగదంబ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రలో భాగంగా వాసవీమాత ధర్మోపదేశాలు, గోత్ర ప్రవరలు, గోత్ర వివరాల గురించి తెలుసుకుందాము. ఆ జగజ్జనని శ్రీ వాసవి అమ్మ ఆశీస్సులు, అనుగ్రహం మన అందరిపైన ఉండాలని కోరుతున్నాను. వాసవీదేవి ధర్మోపదేశాలు. సృష్టిలో పరమేశ్వరుని వలన ధర్మాధర్మాలు కర్మరూపంలో సృష్టింపబడ్డాయి. సకల జగత్తు ధర్మాధర్మాల చేతనే బంధింపబడి ఉంది. జీవులకు ధర్మాచరణం వలన ఉత్తమ లోకాలు, అధర్మాచరణం వల్ల అధోలోకాలు సంప్రాప్తమవుతాయి. అందుచేత అందరూ దృఢమైన ప్రయత్నంతో ధర్మాన్ని తప్పకుండా ఆచరించాలి. ఆదిమూర్తి అయిన పరాశక్తియే ధర్మానికి మొదటి మూర్తి. ఆ పరాశక్తి అయిన బ్రాహ్మీమూర్తిని నేను. బ్రాహ్మణులను, పండితులను, ఋషులను, జ్ఞానులను, మహాత్ములను ఎల్లవేళలా సేవిస్తూ ఉండండి. త్యాగపూరితమైన పుణ్యకర్మలను, పవిత్ర దానాలను చేస్తూ ఉండండి. సాత్విక ఆహారాన్ని మితంగా తీసుకుంటూ శ్రమజీవులుగా జీవించండి. అంతర్ముఖులై అన్యాలోచనలు చేయక పరమాత్మనే భావించండి. కామ, క్రోధ, లోభాలనే దుర్గుణాలు నరకద్వారాలు, వాటిని వదలండి. అపరార్క మహర్షి, సాలంకాయన మహర్షి, భాస్కరాచార్యుల వారు బోధించే ధర్మాలను పాటించండి. ఋషివాక్యాలను, వేదవాక్యాలని గ్రహించండి. మీ జీవితాలను పునీతం చేసుకోండి అని వాసవీదేవి ప్రేమతో పలికింది. గోత్ర ప్రవరలు. అప్పుడు విరూపాక్షాది వైశ్యులు ఋషి సంప్రదాయమైన వంశచిహ్నాలను గూర్చి చెప్పవలసిందిగా వాసవీదేవిని కోరారు. వాసవీదేవి వారితో, వైశ్యోత్తములారా, వంశం, ప్రవర, గోత్ర ఋషి, ఉత్తమదానం, క్షేత్రం, అఖండ దీపాలు, జపసంఖ్య, తటాకం, ఇష్టదైవం, వర్జిత వస్తువులు అనే 10 చిహ్నాలు. వీటిని పెద్దల నుండి తెలుసుకుని గుర్తించుకోవాలి. ఇవి తెలిసిన వాళ్ళు పరిశుద్ధులు, తెలియని వాళ్ళు సంఘంలో విలువను కోల్పోతారు. వివాహ సంబంధాల్లో వధూవరులకు చెందిన ఉభయ పక్షాల వారు ముందుగా ఈ 10 లక్షణాలను చెప్పుకోవాలి. ఈ 10 లక్షణాల కారణాలను మీకు సంక్షిప్తంగా చెప్తాను. 1. వంశం. మీది వైశ్యాన్వయం, అనగా వేదాధికారం ఉన్న జాతి. ఇది 3వ వర్ణంగా సుప్రసిద్ధమైన పవిత్ర జాతి. మిమ్మల్ని ద్విజులు, గోమటులు అని కూడా వ్యవహరిస్తారు. మీ పూర్వులు గోలోకంలో చిరకాలం నివసించి కామధేనువును ఆశ్రయించి మాతృభావనతో దానిని నిరంతరం ఆరాధించటం వల్ల మీకు గోమటులు అనే పేరు వచ్చింది. ఒకప్పుడు బ్రహ్మలోకంలో నివసించిన వైశ్యులు అనంతర కాలంలో గోకర్ణ వివరం నుండి పుట్టినందున కూడా గోమఠులని పేర్కొనబడ్డారు. గోమఠులన్నా కోమఠులన్నా పవిత్రమైన నామాలే. 2. ప్రవర. ఆర్యవైశ్యులకు ఏకార్షేయ, ద్వార్షేయ,
త్ర్యార్షేయ, చతురార్షేయ, దశార్షేయ ప్రవరలో చెప్పబడుతున్నాయి. మూడు, గోత్ర ఋషి. వైశ్యుల గోత్రానికి ఒక ఋషిని మూల పురుషునిగా పేర్కొంటారు. వారిని గూర్చి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. నాలుగు, ఉత్తమ దానం. మీ పితామహ ప్రపితామహులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేక మహాదానం చేయటంలో ప్రసిద్ధులై ఉంటారు. వారు చేసిన దానాలను మీరు కూడా చేస్తూ పితృదేవతలకు సంతృప్తిని కలిగించాలి. ఐదు, క్షేత్రం. తమ పెద్దలు ఏ క్షేత్రమందు పూజలు చేశారో సాధ్యమైనంత వరకు తాము కూడా అచ్చటే పూజలు చేసి పుత్ర పౌత్ర పారంపర్యముగా జరుగునట్లు చూడవలెను. ఆరు, అఖండ దీపాలు. మీ పూర్వులు ఆవు నేతితో అవిచ్ఛిన్నంగా దీపాలను వెలిగించి పరమాత్మను జ్యోతి రూపంలో అర్చించారు. ఆ అఖండ దీప సంఖ్య మీరు గుర్తుంచుకోవాలి. ఏడు, జప సంఖ్య. మీ వంశంలోని పూర్వులు అనేక పుణ్యతీర్థాల్లో జపాలు తపస్సులు చేసి ఉంటారు. అవి వేల లక్షల కోట్ల సంఖ్యలో ఉండి ఉంటాయి. ఆ జప సంఖ్యను అనుసరించి మీరు కూడా జపాలు చేయాలి. ఎనిమిది, తటాకము. మీ పెద్దలు ధార్మిక బుద్ధితో తటాకాలను త్రవ్వించారు. మనం కూడా ఆ తటాకాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని జపధ్యానములు చేసిన 10 రెట్లు పుణ్యం అధికమగును. తొమ్మిది, ఇష్టదైవము. ఎవరి ఇష్టదైవంగా నిర్ణయించి మీ పూర్వులు అర్చించారో ఆ దైవాన్నే వారి వారసులైన మీరు అర్చించాలి. 10, వర్జిత వస్తువులు. మీ వంశంలోని పూర్వ పెద్దలు తమకు ఇష్టమైన పదార్థాలను విసర్జించి కైలాస ప్రాంతంలో కఠోర తపస్సు చేశారు. వారు వర్జించిన వస్తువులనే మీరు వర్జించటం సమంజసంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో వైశ్య సంతతి వారందరూ చిన్నతనంలోనే ఈ గోత్ర ప్రవరలను ప్రతిదానిని వివరంగా తెలుసుకొని ధారణ చెయ్యాలి. నేను చేస్తున్న ఈ బోధనలను ధర్మాత్ములకు వైశ్యోత్తములకు వినిపించి ప్రచారం చేయాలి. యతుల కుశమం, వానప్రస్థులకు నియమానిష్టాలు, గృహస్థులకు త్యాగం, బ్రహ్మచారికి సేవ ప్రధాన ధర్మాలు. శాశ్వతం కానిది, సత్యం కానిది, దుఃఖమయమైనది అయిన దేహాన్ని సత్యమని జ్ఞానానంద స్వరూపమని భ్రమించవద్దు. సత్యజ్ఞానానంద స్వరూపమైన పరబ్రహ్మంగా నన్ను పూజించండి. గోరక్షణం, వ్యవసాయం, వ్యాపారం, దానం, అధ్యయనం, యజనం అనేవి వైశ్యధర్మాలు. వీటిలో మొదటి 3 జీవనాధారాలు, తరువాతి 3 ధర్మార్థాలు. గురువాజ్ఞ పొంది క్షత్రియులు వైశ్యులు కూడా ఇతరులచే వేదాధ్యయనం చేయవచ్చు. వ్యాపారాదులను చేసే శక్తి లేకపోతే నిందలకు తావులేని ఉద్యోగము ఏదైనా చేయవచ్చు. ఉదయ సాయంకాలాల్లో 2 పూటలా సంధ్యావందనం చేసి గాయత్రిని జపిస్తే సర్వపాపాలు వైదొలగి ముక్తి లభిస్తుంది. వైశ్య బాలకులారా, మీరు జరిపిన పిండ ప్రదానాది కర్మలతో నేను మీ పితృదేవతలు సంతోషించాం. ఇక మీరు నిశ్చింతంగా ఉండండి. కామక్రోధ లోభ మోహాది దుర్గుణాలున్న వైశ్యుల చెంతకు మీరు చేరవద్దు. వేదవేత్తైన కులగురువును వదలక ఆయన చెప్పే పద్ధతిలో నన్ను పూజిస్తూ ఉండండి. వంశవృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎదుటివారి
మంచి చెడ్డలు గమనించి బాంధవ్యాలు కలుపుకోవాలి. ఇంతకుముందు చెప్పబడిన 10 లక్షణాలు సర్వశ్రేష్టంగా ఉన్నవారితో సంబంధాలు నిశ్చయించుకోవాలి సుమా అని చెప్పి అంతర్ధానమయ్యింది. వైశ్యులందరూ ఆనందంతో తమ గృహాలకు వెళ్లారు.